నెక్స్ట్ రాబోతున్న కంటెస్టెంట్ ఆహా టీం నుంచి అలేఖ్య. నేనేమంటానంటే మంచి సింగర్ పాడితే అబ్బా అని అంటారు, చెత్త సింగర్ పాడితే అబ్బా అని అంటారు. దిస్ ఇస్ వాట్ ఐమ్ సేయింగ్. అందుకే ఈ అమ్మాయిని గార్ధపగాయని అన్నారు. సో లెట్స్ వెల్కమ్ ఆహా టీం నుంచి గార్ధపగాయని అలేఖ్య. ఎప్పటి నుంచి పాడుతున్నారు మీరు? మొన్న బాత్రూమ్ లో పాడుతుంటే పక్కన విన్నారు. వింటే మీరు చాలా బాగా పాడుతారు. వింటే నేను కూడా కచేరీ స్టార్ట్ చేసేద్దాం అనుకున్నాను. అంటే జనరల్లీ మృదంగం వాయిస్తున్న వాళ్ళని చూస్తే ఓహో వావ్ ఇలా ఇలా వాయిస్తారు. ఇతను వాయిస్తుంటే ఒక పక్షి గుర్తున్నట్టుంది ఒకటి. సార్ ఇది ఏంటి సార్? ఫ్లూట్. ఎక్కడి నుంచి తెచ్చారు? ఇక్కడ పక్కన అనకాపల్లి నుంచి. అనకాపల్లి నుంచి? ఓకే. ఇందాక ఇట్లా ఇట్లా పైకి ఏదో అంటున్నారు ఏంటి? శ్రీలక్ష్మి గారు గుర్తొచ్చారు. ఈయన చూస్తారేమో మన మెంటల్ కృష్ణ గారు ఉన్నారు కదా, కోసాలి గారు రాజా, అలా వాళ్ళు ముగ్గురు గుర్తొచ్చారు. వాళ్ళు ముగ్గురు నిజంగానే కూర్చొని కచేరీ చేస్తే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంది. అండ్ వెరీ నైస్ అటెంప్ట్. ట్రై చేశారు మీ వంతు. మీ అటెంప్ట్ చాలా బాగుంది. సో ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ కేసీ సార్. ఈ పట్టు వదలని విక్రమార్కు రాణి గురించి మీ అభిప్రాయం?
అమ్మాయికి గట్టి పట్టు చిక్కింది బాత్రూమ్ సింగింగ్ లో. ఏ రూమ్ లో నేర్చుకున్న వాళ్ళకి కూడా ఇట్లాంటి సంగీతం రాదు. మామూలుగా అసలు కంఠంలోంచి ఆ గమకాలు విని స్వరాలు కూడా ఎట్ట జారిపోయింది, చేతిలోంచి సబ్బు జారిపోయినట్టు జారిపోతున్నాయి. ఎందుకంటే బాత్రూమ్ లో కదా. జన్మ ధన్యమయ్యే. అసలు ఇవాళ నేను నిజంగా ఎంత అదృష్టం చేసుకుంటే ఇట్లాంటి కచేరీ చూసే అవకాశం ఉంటుందయ్యా. ఎవరికి ఉన్నది ఈ భాగ్యం? ఇది ఒక క్యాసెట్ చేసి కుక్కల్ని పట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పట్టుకోకర్లా, ఊరికినే ఆ బండి మీద పెట్టి తీసుకెడుతుంటే చాలు, వాళ్ళు వెనక వచ్చేస్తాయి ఇవన్నీ మొత్తం అన్ని వచ్చేస్తాయి. అక్కడ ఒకే చోట పట్టుకుంటే సరిపోతుంది. ఎంత బాగుందో అసలు. మీ బృందానికి కృతజ్ఞతలమ్మా. ధన్యవాదాలు. అయిపోయింది అయిపోయింది.